ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ మేడారం జాతర. ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళుతున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే సమ్మక్క సారలమ్మల జాతర కోసం ఊరువాడ కదిలి వెళ్ళింది. మేడారంలో చిలకల గుట్ట వైపు పరుగులు తీసే జనంతో దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు అమ్మల దర్శనం కోసం భక్తజనం భావోద్వేగంతో ఎదురుచూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జాతర జరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కాసేపట్లో సారలమ్మను గద్దెపైకి చేర్చనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఏర్పాట్లను, భద్రతను ఐజీ నవీన్ చంద్, జిల్లా కలెక్టర్ వాకాటి అరుణ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాఘట్టం ప్రారంభం కాబోతుంది. సారలమ్మ ఈరోజు గద్దెపైకి రానుంది. దీనికి సంబంధించి గోవిందరాజు, పగిడిద్దరాజు కూడా ఈరోజు గద్దెలపైకి రానున్నారు. ఇప్పటికే దాదాపు లక్షలాది మంది భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు తండోప తండాలుగా తరలి వస్తున్నారు. ఇప్పటికే చూసినట్టయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే ఒక 15 సార్లు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 650 మంది వాలంటీర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాడి కర్ణ గారు మనతో ఉన్నారు. అసలు జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. మేడం, ఇప్పటికీ జాతర ఇంత గొప్పగా జరుగుతుంది, అంగరంగ వైభవంగా జరుగుతుంది, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి జాతర, ఇది ఎట్లా చూస్తున్నారు మీరు, దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు జాతరని ప్రతిష్టాత్మకంగా? అంటే ముందరే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం అని జరిగిందండి. ఇప్పుడు కూడా ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఆన్ డ్యూటీ. భక్తులకి సౌకర్యంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. మేడం, ఇప్పటికీ చూసినట్టయితే ఒక లక్షలాది మంది భక్తులు గతంలో వచ్చిపోయి వెళ్ళిన వారు కూడా ఈసారి మళ్ళీ వస్తున్నారు, ఎందుకంటే అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి. ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టినరోజు కూడా ఉండడంతో కొంతమంది భక్తులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఎవరికి వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. అమ్మవారిని కూడా అందంగా అలంకరించినటువంటి పరిస్థితి కొత్త కొత్తగా. ఇంకా భక్తుల సౌకర్యార్థం మీరు ఏమైనా కొత్త ఏర్పాటు చేశారా? భక్తుల సౌకర్యార్థం చాలా ఏర్పాట్లు చేశామండి. చాలా చోట్ల షెడ్స్ అనేవి వేశాము. బాగా ఎండగా ఉంది కానీ డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 500 లొకేషన్స్లో చేయడం జరిగింది. అలాగే టాయిలెట్స్ కూడా మోర్ దెన్ 20,000 ఆర్ అవైలబుల్. శానిటేషన్ స్టాఫ్ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి దాదాపు 1000 మంది వాలంటీర్స్ ఉన్నారు, కాకుండా ఒక 1200 మంది ఆఫీషియల్స్ కూడా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే ఈ జాతర కోసం అన్ని విభాగాలు కూడా కొంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ అంటే ఈ అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ప్రత్యక్షంగా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం మనకు నెలకొంది. అయితే ఇప్పుడు అన్ని విభాగాలు ఒక ఎత్తు, అయితే ఇప్పుడు పోలీసు విభాగం కూడా మరొక ఎత్తుగా మనం భావించుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా పోలీసులకు సవాళ్లాగా స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ఐజీ నవీన్ చంద్ గారు, అలాగే డిఐజీ మల్లారెడ్డి గారు, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ జా గారు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. గత సంవత్సరం జరిగినటువంటి దాన్ని పునరావృతం కాకుండా ఈసారి మాత్రం ప్రతి క్షణ క్షణం పోలీసులు పహారా కాసే విధంగా 12,000 మంది పోలీసులు కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు మునిగిలేటువంటి పరిస్థితి. అంబర్ కిషోర్ జా గారు జాతరకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లన్నీ? ఇప్పటి వరకు జాతరలో దాదాపు 10,000 ఫోర్స్కి డిప్లాయ్మెంట్ జరిగింది. మాతో సహా ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వాలంటీర్స్, వేరే ట్రైబల్ యూత్ ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తూ ఉంటారు. ట్రాఫిక్ మా మెయిన్ ఫోకస్ ఉంది. నిన్న దాదాపు 40,000 to 50,000 వరకు వెహికల్ వచ్చింది. మనకు ఇంపార్టెంట్ పార్కింగ్ ప్లేసెస్లో పార్కింగ్ నడుస్తుంది. పార్కింగ్తో సహా మనకు గద్దె కూడా ఇంపార్టెంట్ ఉంది. ఈరోజు మీరు చూస్తుంటారా, కొంచెం రద్దీ పెరిగింది. రేపు ఇది మ్యాక్సిమం పీక్లో అయిపోతుంది. సో గద్దె ప్లేస్లో కూడా బందోబస్తు చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఆఫీసర్కి పెట్టడం జరిగింది. మీరు ఈ ముఖ్యంగా కొన్ని అప్లికేషన్స్ రిలీజ్ చేశారు, ఇది భక్తులకు అసౌకర్యం కలగకుండా ఒక అప్లికేషన్, అంటే ట్రాఫిక్ సంబంధించి కానీ, రూట్ మ్యాప్ కానీ, కొంత డాక్యుమెంట్లు కూడా రిలీజ్ చేశారు. ఇవేమైనా ఫలితాలు ఇస్తున్నాయని మీరు భావిస్తున్నారా? మేము ఈసారిగా ఫస్ట్ టైం 1-వే చేశాము. మాకు ఉన్న రోడ్ ఫెసిలిటీస్ చాలా మంచి ఉంది, ఇది ఆలోచన చేసి పెట్టాము. మీరు చూడండి, నిన్న నైట్ ఇక్కడ కూడా చిన్న ట్రాఫిక్ జామ్ కూడా జరగలేదు. సో తప్పకుండా ఇది బెనిఫిట్స్ ఉంది. కానీ ఎంతమంది వాడుకుంటున్నారు, ఇది మీరు
భక్తజనులతో అడిగితే మంచిది మేము అనుకుంటున్నాము, తప్పకుండా ఇది అందరికి బెనిఫిట్ చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు మాత్రం ఇక్కడ పోలీసులు మాత్రం పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు 50,000 వాహనాలు కూడా ఇప్పటికీ చేరుకుంటున్నప్పటికీ వన్ వే ఏర్పాటు చేయడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తలేదని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇక ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తామని చెప్పంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు గత నెల రోజుల ముందు నుండే వ్యూహాత్మకంగా ఉండడంతో ఇవి సత్ఫలితాలు ఇస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పటివరకు అయితే జాతర ఇంకా ప్రారంభం కాలేదు, ఈ రోజు నుండే ప్రారంభము. సాయంత్రం వరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ప్రణాళికలు వేస్తాము, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. మేడారం నుండి ఇప్పటికే చాలా మంది భక్తులు వస్తూ వెళ్తుండటంతో ఇక్కడ మనకు విశేషమైన సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో. తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు హాజరయ్యారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం వెళ్లిన నాయిని వనదేవతలకు మొక్కులు చెల్లించారు. తన ఎత్తు బంగారాన్ని అమ్మవారికి కానుకగా చెల్లించారు. ఈనాడు రాష్ట్ర పండుగ చేస్తున్నాం, వచ్చే సంవత్సరం జాతీయ పండుగగా చేస్తాం. దీన్ని బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చేసి దీని జాతీయ ఉత్సవం కింద మార్చి మొత్తం దేశంలో ఉన్న నలుమూల నుంచి జనాలను ఇక్కడికి రప్పించే కార్యక్రమం చేస్తాం. ఇది ప్రధానంగా గిరిజనుల యొక్క పండుగ. మరి సమ్మక్క సారక్కలు వారు రాత్రికి వచ్చి రేపు మరి ఈ యొక్క దర్శనం ఇస్తారు అందరికీ. ఇది మన అందరికి భాగ్యం, వారి దర్శనం ఇవ్వడం. ఈ యొక్క గిరిజన ఉత్సవాన్ని మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నాం. మా దాదాపు 150-160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇంతకు మొదలు లేనటువంటి విధంగా మా పోలీస్ సిబ్బంది కూడా బాగా పకడ్బందీగా